ఫ్యాట్ సమరం హెల్త్ ఛానల్కి స్వాగతం. గార్డినాల్ పాయిజనింగ్, ఇప్పుడు మత్తుపిల్లలు అంటారు కదా ఫినోబార్బిటన్, గార్డినాల్ అని పేరు అందరికీ తెలుసు. మత్తుపిల్లలు వేసుకుంటే చాలామంది ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు పోతుంటాయి గార్డినాల్ వేసుకోబట్టి. గార్డినాల్ మత్తుపిల్లలు అని చాలామంది తెలుసు. ఈ కొంతమంది చనిపోవడం కోసం గార్డినాలు 50 బిళ్ళలు 100 బిళ్ళలు మింగేస్తారు. చిన్న చిన్న బిళ్ళకి వేసి మింగేస్తారు. ఈ మింగేయడం వల్ల మరి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రాణం పోతుందన్నమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటాయి ఈ గార్డినాలు పాయిజన్గా చేసిన వాళ్ళు? లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి, మగత, ముందు మగత ఏర్పడుతుంది. చాలా కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకి. వేసుకుని పెళ్ళేసాక మనిషికి పెద్ద కంఫర్ట్గా పడుకుంటాడు. మత్తు బిళ్ళ కదా, నిద్ర బిళ్ళ కదా, కంఫర్ట్గా పడుకుంటాడు. బిళ్ళ వేసేసుకుంటాడు, మింగేసి వేసుకుంటాడు, పడుకుంటాడు. అంటే మగత వస్తుంది. కండరాల్లో పట్టుతో దిగిపోతుంది. ఏం పట్టుకోలేడు, అంతా ఢీలా ఢీలా అయిపోతాయి. కండరాలన్నీ ఢీలా అయిపోతాయి. ఎందుకు? బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. గార్డినాలు తీసుకుంటే బ్రెయిన్లో కంటస్ పనిచేయవు. అంటే పట్టుతో దిగిపోతుంది. నడుస్తుంటే తూలుతుంటాడు, తాగినాడు తూలుతుంటాడు. బాగా ఫుల్ కొట్టేసాడు అనుకోండి, తాగినాడు ఆ బ్రెయిన్ పనిచేయగా నడుస్తుంటే కాళ్ళు పడలు అడుగులు సరిపడ తూలుతుంటాడు. అలాగే వీడు కూడా తాగిన వాళ్ళలాగా తూలుతాడు అడుగులు వేస్తుంటే. బీపీ డౌన్ అయిపోతుంది, ఒళ్ళు చలుడిపోతుంది, మూత్రం తక్కువగా వస్తుంది, కోమ చివరికి ఇలా ఉన్నాడు. కోమ మగతలోకి వెళ్ళిపోతాడు, పూర్తి మగతలోకి వెళ్ళిపోతాడు, స్లోగా గంటల్లో మగతలోకి వెళ్ళిపోతాడు. ఊపిరి తీయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇవన్నీ ఈ గార్డినాంగ్ పాయిజనంలో లక్షణాలు. చికిత్స ఏంటి? రోగి తెలివిగా ఉంటే మందు కక్కించాలి. మనం ఎంతమందే చెప్పుకున్నట్లుగా బాగా నోట్లు వచ్చి చేయించడం, లేదా ఆవాల పొడి ఒక గ్లాసులో 3 చెంచాలు ఆవాల పొడి తాగించడం, లేదా ఒక గ్లాసులో ఒక 5-6 చెంచాలు ఉప్పు కలిపించి తాగించి అది కక్కించడం, అది చేయాలి. ఒక తిరుగులేడం కొన్ని స్టమక్ వాష్ చేస్తాం. 1% or 2% పొటాషియం పెర్మాంగనేట్ దాంట్లో కలిపేసి స్టమక్ వాష్ చేస్తే ఇది అయిపోతుంది అన్నమాట. ఇక మూత్రం రాదు చెప్పాం. గార్డినాలు వేసిన వాళ్ళకి మూత్రం తగ్గిపోతుంది, రాదు, వాడు పాస్ రాదు యూరినరీ బ్లాడర్. అలాంటి కేసులు ఏం చేయాలంటే, ఈ రక్తంలో చేరిపోయేది గార్డినాల యొక్క ఎఫెక్ట్, ఇది అంటే మత్తు బిళ్ళల యొక్క ఎఫెక్ట్ తొలగించడం కోసం లాసిక్స్, ఒంటేలు ఎక్కువ అయిపోవడానికి, కిడ్నీ ఫంక్షన్ బాగా అవ్వడానికి, కిడ్నీ బాగా ఫిల్టర్ చేయడం కోసం, రక్తం నుంచి ఫిల్టర్ చేయడం కోసం లాసిక్స్ ఇంజెక్షన్ 40-60 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్ ఆరాంగ్ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఒంటెలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దాంతోపాటు ఒంటెల ద్వారా వాష్ అవుట్ అయిపోతుంది చాలా వరకు. అంతే తెలియాలి. అలాగే నారా గ్లూకోజ్ సలైన్ పెట్టాలి. గ్లూకోజ్ సలైన్ పెడితే దాని ద్వారా కూడా డైల్యూట్ చేస్తుంది. ఇంకా సీరియస్ కేసులు ఉన్నాయనుకోండి, ఇక హీమోడయాలసిస్ అంటాం. డయాలసిస్ అంటారు కదా, ఆ డయాలసిస్ చేయాలి. ఇప్పుడు పాయిజన్ అయితే డయాలసిస్ కూడా తప్పనిక, ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డయాలసిస్ చేయించాలన్నమాట. అంటే ఈ గార్డినాల్ పాయిజన్ కూడా ఒక సీరియస్సే, జాగ్రత్తగా ఉండి అయితే స్లోగా ఏం మగుతులో వెళ్ళిపో. చాలామంది అంటే మంది రాజు పడుకుని వేసేసుకుని పడుకుంటారు, వదిలేసి లేవడం, అందరూ లేచి లేవడం. అంటే అప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఎందుకు లేవట్లేదు, ఏమైంది, వాటికి తట్టి లేవడం, పూర్తిగా కొమరకు వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు ఎన్ఐ తీసుకెళ్ళి ఇవన్నీ చేయడం, తర్వాత హీమోడయాలసిస్ చేయడం. అంటే రక్తంలో నుంచి ఆ గార్డినాల్ సంబంధించిన ఫినోబార్బిటన్ సంబంధించిన మందుని మనం తీసి తిరిగి దాని శాతం తగ్గించేస్తే ఇది అవుతుంది. మరొక ముఖ్యాంశం మళ్ళీ కలుద్దాం. అంత సెలవు, మరి నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.